ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింత పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామర నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ 57 నెలలుగా. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 945,000 మంది పిల్లలకు 945,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం. గతంలో 100,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఇన్కమ్ లిమిట్ను, ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను, మిగతా వాళ్ళకైతే 100,000 దాకే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము, ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము, ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి, మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం.
పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికి